హైదరాబాద్ పంజగుట్ట ఫ్లైఓవర్ పై ఒక్కసారిగా అలజడి రేగింది. ఓ టాక్సీ డ్రైవర్ నడి రోడ్డు పై ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. ఫ్లైఓవర్ మీద వాహనాలు వెళుతున్న సమయంలో ఒక్కసారిగా నడి రోడ్డు మీద టాక్సీని నిలిపిన డ్రైవర్ కార్లోంచి రాడ్ బయటకు తీసి తన వాహనం అద్దాల్ని పగలగొట్టాడు. ఊహించని ఈ సంఘటనతో ఒక్కసారిగా ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కాక అంతా నివ్వెరపోయి చూస్తుండగానే కార్లోంచి పెట్రోల్ బాటిల్ తీసి ఒంటి మీద పోసుకున్నాడు ఆ డ్రైవర్. నిప్పంటించుకునే ప్రయత్నం చేస్తుండగా కొందరు వాహనదారులు అప్రమత్తమై అతన్ని అడ్డుకున్నారు. ఓ దశలో పక్క నుంచి వెళుతున్న వాహనం కింద పడిపోయాడు టాక్సీ డ్రైవర్. కానీ కొందరు అతన్ని గట్టిగా పట్టుకుని వెనక్కి లాగడంతో ప్రమాదం తప్పింది. ఉబేర్ ఓలాల వలలో చిక్కుకుని తమ జీవితాలు చిన్నాభిన్నమయ్యాయని ఆ డ్రైవర్ కన్నీటి పర్యంతమయ్యాడు. వారం రోజుల నుంచి సమ్మె చేస్తున్న తమ బతుకులకి భరోసా దొరకలేదని కొందరు టాక్సీల్ని చాటుమాటుగా తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఉబేర్ ఓలాల్ని నమ్ముకున్నందుకు కుటుంబాలు పస్సులు ఉంటున్నాయని కన్నీరు మున్నీరైన టాక్సీ డ్రైవర్ తమకు దారి చూపాలని వేడుకుంటున్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు టాక్సీని డ్రైవర్ ని అక్కడి నుంచి తరలించారు. ఈ సంఘటనతో దాదాపు 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్ పై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అదే మార్గంలో వెళుతున్న మహిళ ఐపీఎస్ ఆఫీసర్ కాసేపు ట్రాఫిక్ ని తానే స్వయంగా నియంత్రించారు. ఓలా ఉబేర్ ఆపరేటర్లకు వ్యతిరేకంగా వేలాది మంది టాక్సీల డ్రైవర్లు ఉద్యమ బాట పట్టిన సమయంలో పట్టపగలు ఫ్లైఓవర్ పై డ్రైవర్ ఆత్మహత్య యత్నం మరింత అలజడి రేపింది. హైదరాబాద్ పంచగుట్ట ఫ్లైఓవర్ పై ఒక్కసారిగా అలజడి రేగింది. ఓ టాక్సీ డ్రైవర్ నడి రోడ్డు పై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డం తీవ్ర కలకలం రేపింది. ఫ్లైఓవర్ మీద వాహనాలు వెళుతున్న సమయంలో ఒక్కసారిగా నడి రోడ్డు మీద టాక్సీని నిలిపిన డ్రైవర్ కార్లోంచి రాడ్ బయటకు తీసి తన వాహనం అద్దాల్ని పగలగొట్టాడు. ఊహించని ఈ సంఘటనతో ఒక్కసారిగా ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కాక అంతా నివ్వెరపై చూస్తుండగానే కార్లోంచి పెట్రోల్ బాటిల్ తీసి ఒంటి మీద పోసుకున్నాడు డ్రైవర్. నిప్పంటించుకునే ప్రయత్నం చేస్తుండగా కొందరు వాహనదారులు అప్రమత్తమై అతన్ని అడ్డుకున్నారు. ఓ దశలో పక్క నుంచి వెళుతున్న వాహనం కింద పడబోయాడు టాక్సీ డ్రైవర్. కానీ కొందరు అతన్ని గట్టిగా పట్టుకుని వెనక్కి లాగడంతో ప్రమాదం తప్పింది. ఉబేర్ ఓలాల వలలో చిక్కుకుని తమ జీవితాలు చిన్నాభిన్నమయ్యాయని ఆ డ్రైవర్ కన్నీటి పర్యంతమయ్యాడు. వారం రోజుల నుంచి సమ్మె చేస్తున్న తమ బతుకులకి భరోసా దొరకలేదని కొందరు టాక్సీల్ని చాటుమాటుగా తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఉబేర్ ఓలాల్ని నమ్ముకున్నందుకు కుటుంబాలు పస్తులుంటున్నాయని కన్నీరు మున్నీరైన టాక్సీ డ్రైవర్ తమకు దారి చూపాలని వేడుకున్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు టాక్సీని డ్రైవర్ ని అక్కడి నుంచి తరలించారు. ఈ సంఘటనతో దాదాపు 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్ పై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అదే మార్గంలో వెళుతున్న మహిళ ఐపీఎస్ ఆఫీసర్ కాసేపు ట్రాఫిక్ ని తానే స్వయంగా నియంత్రించారు. ఓలా ఉబేర్ ఆపరేటర్లకు వ్యతిరేకంగా వేలాది మంది టాక్సీల డ్రైవర్లు ఉద్యమ బాట పట్టిన సమయంలో పట్టపగలు ఫ్లైఓవర్ పై డ్రైవర్ ఆత్మహత్య యత్నం మరింత అలజడి రేపింది. चलो भाई चलो यस మళ్ళా ఆలస్యండి.
Thank you.